Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Athmakuru, Badvel scene repeat. Tajaga, Janasena Adineta, Pavan Kalyan Chesina Prakatanato, Nellore Jilla, Athmakuru Assembly Upa Enika Vishayamlo, Oka Clarity Vachesindi. Adi Emitante, Athmakurulo Podi Chestunna BJP Abhyardiki, Janasena Maddatu Undadani Telipoyindi. Athmakuru Upa Ennikalo, Itu Pavan, Atu BJP Senior Neta, Daggubati Purandheswari, Veri Siddhantalanu Vinipincharu. Tamu Pavanto Charchinchina Tarvatane, Poti Cheyabothunnattu Prakatinchinattu Purandheswari Chepparu. Ide Samayamlo, Athmakurulo, Tamu Poti Cheyakoodadani, Decide Chesinattu Chepparu. దీంతోనే ఉప ఎన్నికకు జనసేన దూరమని పవన్ చెప్పకనే చెప్పారు. బద్వేలు ఉప ఎన్నికలో కూడా ఇలాగే జరిగింది. బీజేపీ పోటీ చేయగా జనసేన నేతలు పూర్తిగా దూరంగా ఉన్నారు. అంటే బీజేపీ అభ్యర్థికి జనసేన నుండి ఏ రకంగానూ సహకారం అందలేదు. అందుకనే వేరే దారి లేక పోలింగ్ ఏజెంట్లుగా బతిమలాడుకుని ప్రత్యేక ప్యాకేజీ మాట్లాడుకుని టీడీపీ నేతలు కార్యకర్తలను పెట్టుకుంది బీజేపీ. సో ఇప్పుడు ఆత్మకూరులో కూడా జరగబోయేది ఇదే అని పవన్ ప్రకటనను బట్టి తెలుస్తోంది. పోటీకి దూరంగా ఉన్న తర్వాత ఇక జనసేన నేతలు ప్రచారానికి మాత్రం ఎందుకు వస్తారు? అంటే ఉప ఎన్నిక ప్రచారానికి కూడా పవన్తో పాటు యావత్ జన సైనికులు దూరంగానే ఉండబోతున్నారని అర్థమైపోయింది. మరి ఒంటరిగా పోటీ చేయబోతున్న బీజేపీకి ఇక్కడ ఎన్ని ఓట్లు వస్తాయో చూడాల్సిందే. ఉప ఎన్నికలలో మిత్రపక్షాల్లో ఏ పార్టీ దారి ఆ పార్టీదే అన్నట్లుంటే ఇక మిత్రపక్షాలనే ట్యాగ్ లైన్ ఎందుకో అర్థం కావడం లేదు. పేరుకు మాత్రమే రెండు పార్టీలు మిత్రపక్షాలే కానీ ఆచరణలో ఎక్కడా కనబడడం లేదు. ఆందోళనలు చేసినా నిరసనలు చేసినా చివరకు మీడియా సమావేశాల్లో కూడా రెండు పార్టీల నేతలు ఎవరి దారి వాళ్లదే అన్నట్లున్నారు. ఢిల్లీ నుంచి బీజేపీ నేతలు ఎవరొచ్చినా జనసేన నేతలు కలవడం లేదు. ఈ నెల 6-7 తేదీలలో విజయవాడ రాజమండ్రిలో పర్యటించబోతున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవడానికి కూడా పవన్ ఇష్టపడడం లేదు. దీంతోనే రెండు పార్టీల మధ్య పొత్తు ఎంత దివ్యంగా ఉందో అర్థమైపోతోంది.